హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాల ఎఫెక్ట్ ఖైరతాబాద్ విగ్రహ తయారీ పనులపై పడుతోంది. గతేడాది ఈ పాటికి వెల్డింగ్ పనులు పూర్తయి మట్టి పని ప్రారంభమయ్యేది, కానీ ఈసారి మాత్రం వర్షాలతో బడా గణేష్ వెల్డింగ్ పనులకు బ్రేక్ పడింది. మరోవైపు రాజస్థాన్ నుంచి రావాల్సిన మట్టి ఇంకా రాలేదు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ కావ్య అందిస్తారు. 69వ ఏడాది 63 అడుగుల మట్టి గణపతి ఈ ఏడాది పండుగ కోసం రెడీ అయిపోతుంది. ఇక ఇక్కడ అనుకుంటున్నారు కదా, ఖైరతాబాద్ బడా గణపతి కాడికి నేను వచ్చేసిన. సో ఖైరతాబాద్ బడా గణపతి ఎఫెక్ట్, వర్షం ఎఫెక్ట్ ఎట్లా ఉందో తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ గణపతి తయారు చేయాలన్నా తెలంగాణ జిల్లాలకెళ్ళతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వస్తుంటారు కళాకారులు. అండ్ ఇక్కడ దీనికి సంబంధించిన వాడే కట్ట కావచ్చు, మట్టి కావచ్చు, అండ్ దాంతోపాటు రంగులు కావచ్చు, ఇవన్నీ కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళి వస్తే కళాకారులు కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళి వస్తారు. ఇంకొకటి ఏంటంటే ఈ ఏడాది 63 అడుగుల పెద్ద మట్టి గణపతి తయారీ. సో ఆ మట్టి గణపతి తయారీ అంటే మనకి ఎక్కడనే బయటికి వెళ్ళి వచ్చే కళాకారులు చేస్తుంటారు. మరి ఇతర రాష్ట్రాల్లో కూడా వర్షాలు ఉన్నాయి. సో ఎట్లా ఉంది రెయిన్ ఎఫెక్ట్ ఖైరతాబాద్ గణపతి పైన, ఏమేమి పనులు జరిగినాయి ఇప్పటి వరకు, ఏమేమి పనులు పెండింగ్గా ఉన్నాయి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసాం. ఇక మనకి తెలిసే తొలుత మనకి కర్ర పూజతో స్టార్ట్ అయిపోయి ఖైరతాబాద్ గణపతి వర్క్ షెడ్ పనులు ఫస్ట్ చేస్తారు. ఎందుకంటే వర్షం వచ్చినా వెల్డింగ్ పనులకి ఇబ్బంది కలగకుండా ఉండాలని. సో ఇక్కడైతే షెడ్ వర్క్ అయిపోయింది, వెల్డింగ్ పనులు అయితే తయారైంది. సో ఖైరతాబాద్ గణపతి సంబంధించిన కన్వీనర్ సందీప్ అన్న ఒకసారి మాట్లాడదాం. అన్న, ఇక వెల్డింగ్స్ సంబంధించిన వర్క్ ఎన్ని రోజులు అయింది స్టార్ట్ చేసి, ఇప్పుడు ఏమేమి పనులు జరుగుతున్నాయి? ఇక్కడ మన కర్రపూజతో స్టార్ట్ అయింది. కర్రపూజతో స్టార్ట్ అయిన తర్వాత షెడ్ కంప్లీట్ అయింది. దాని తర్వాత వెల్డింగ్ కారకం దాదాపు 1 మంత్ అబోవ్ అయిపోయింది. నెల 10 రోజుల దాకా కంప్లీట్ అయిపోయింది. 80% వరకు ఈ వెల్డింగ్ కార్యక్రమం అవుతుంది. ఈరోజు స్నాక్స్ ఉన్నాయి, కాళ్ళు చేతులు గణపతిది పొట్ట భాగాలు అన్నీ రెడీ ఉన్నాయి. ఈ వర్షాల కారణంగా కొంచెం మా మెటీరియల్ రాలేదు. అక్కడ రాజస్థాన్ నుండి రావాలి మట్టి, కళాకారులు కూడా వాళ్ళు అక్కడ చెన్నై నుండి రావాలి, ఒడిశా నుండి రావాలి, గుజరాత్ నుండి రావాలి. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఈ బిల్డింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు వస్తారు. మట్టి అనేది లేట్ అయింది కొద్దిగా. మనం ఇక్కడ కూడా వరకు షెడ్ ఉన్నది, ఇంత లోపల బిల్డింగ్ కార్యక్రమం జరుగుతున్నది. సో మనకి కళాకారులే కాదు, ఇక్కడికి వాడే మెటీరియల్ అంతా కూడా బయటకు వెళ్ళే వస్తుంటుంది. ఈడే కాదు, బయట రాష్ట్రాల్లో కూడా వర్షం బాగానే పడుతుంది. సో రాజస్థాన్ మట్టి ప్రత్యేకంగా మట్టి గణపతి తయారీకి వాడుతుంటారు. సో ఎన్ని టన్నులు తెప్పిస్తున్నారు? ఆ నుంచి ఈడ వరకు ట్రాన్స్పోర్టేషన్ ఎన్ని రోజులు పడుతుంది? మట్టి మేము అక్కడ ఆర్డర్ బుక్ చేసినాము రాజస్థాన్లో. 4 రోజులు కావచ్చు, 5 రోజులు కావచ్చు, వర్షాలు డిలే అవుతుంది. అది కూడా వచ్చేస్తుంది. మట్టి వచ్చిన తర్వాత ఈ కళాకారులను పిలిపిస్తాను. సో మట్టి గణపతి తయారు చేసుడు అంటే చాలా కష్టంతో కూడుకున్నది. అటు కళాకారులకైనా ఇటు మెయింటైన్ చేసే ఉత్సవ కమిటీ వాళ్ళకైనా. సో కళాకారులు ఎడికెళ్ళి వస్తున్నారు ప్రత్యేకంగా. మట్టి కళాకారులు ఒడిశాని మర్చి మన జోగారావు గారు, వాళ్ళ గత సంవత్సరం జోగారావు గారు మట్టి గణపతి ఒడిశా నివాస ఆయనకు వచ్చి చేస్తారు. చెన్నై నుండి వాళ్ళు డై ఫేస్ వరకు, అక్కడ ఫినిషింగ్ వరకు రాజస్థాన్ నుండి వస్తారు వాళ్ళు. కలకత్తా నుండి వాళ్ళు వచ్చి ఫినిషింగ్ వర్క్ చేస్తారు. మెయిన్గా జోగారావు గారు, మన రాజేంద్ర శిల్పి ఆయన ఇద్దరు కోఆర్డినేషన్గా ఈ వినాయకుడు తయారు చేస్తారు మట్టి గణపతిని. ఖైరతాబాద్ గణపతి హైట్ అయితే చెప్పేసారు 63 అడుగులు ఈ ఏడాది కొలువు తీరబోతుంది. దాంతోపాటు ఇక్కడ అక్కడ కూడా మరి దేవతామూర్తులకు సంబంధించిన వెల్డింగ్ వర్క్స్ స్టార్ట్ అయినాయా? ఈ వెల్డింగ్ అయిపోగానే రెండు ఇక్కడ లెఫ్ట్ సైడ్, మనం రైట్ సైడ్ ఏదైతే ఆనవాయితీగా మనము మూర్తులు దేవుళ్ళని రన్ చేస్తామో దాన్ని కూడా మేము ఈ 2 రోజులలో ఇది కంప్లీట్ చేస్తాం. నేను అనుకుంటా 2వ తారీఖు 3వ తారీఖు ఈ మొత్తం మెటీరియల్ వచ్చిన తర్వాత 2-3 తారీఖు వరకు ఈ పుల్లు మట్టిది అనేది వినాయకుడు స్టార్ట్ అవుతుందని నేను ఊహించుకుంటా. వర్షం ఇట్లా తగ్గితే, వర్షం తగ్గకుండా కానీ మనం ఇట్లాగే వర్షం కంటిన్యూ పడితే మనం మెటీరియల్ వచ్చిన తర్వాత రాత్రి పగలు, అప్పుడు మనం రాత్రి 10 గంటల వరకు చేస్తుంటాం. ఇప్పుడు ఫుల్ నైట్ డే నైట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో మనకు తెలుసు ఖైరతాబాద్ వినాయకుడు ఆయన చవితి వరకు అన్నీ కంప్లీట్ చేసుకుంటాడని మా నమ్మకం. ఇప్పుడు ప్రజెంట్ ఎంతమంది వర్కర్స్ పనిచేస్తున్నారు? మరి ఇతర రాష్ట్రాల నుంచి కళాకారులు, ఎందుకంటే ఆడ కూడా వర్షం ఉన్నాయి, సో అక్కడ కళాకారులతో కమ్యూనికేట్ అయినప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఇప్పుడు దాదాపు మన దగ్గర 60 మంది కళాకారులు ఉన్నారు, కార్పెంటర్లు, వెల్డర్సు, ఇతర లేబరు అందరు 60 మంది. ఆ గణపతి బయట స్టేట్ నుండి వచ్చిన వాళ్ళందరూ మొత్తం టోటల్ వినాయకుడు వచ్చి ఎప్పటిలాగా మనము 150 మంది కార్మికులు అన్ని స్టేట్ నుండి వచ్చి ఈ వినాయకుని భాగస్వాములు అవుతారని మేము అనుకుంటున్నాం. సో ఇది మొత్తానికి అయితే ఖైరతాబాద్ గణపతి పైన రెయిన్ ఎఫెక్ట్ అయితే ఈ ఏడాది కనిపిస్తుంది. పోయిన ఏడాది చూస్తే ఇప్పటికే వెల్డింగ్ వర్క్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. అండ్ దాంతోపాటు
ఇప్పటికే మట్టి కళాకారులు వచ్చి మట్టి పని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఈసారి మాత్రం రెయిన్ ఎఫెక్ట్ తోటి అటు నుంచి మట్టి రావాలన్నా ఇక్కడ సిటీకి ఇబ్బంది, అండ్ దాంతోపాటు ఇక్కడ వర్క్ కంటిన్యూస్ చేయాలన్నా వర్షంతో అయితే తిప్పలు పడుతున్నారు. సో ఇది ఖైరతాబాద్ గణపతి వర్క్ స్టేటస్కి సంబంధించి, అండ్ ఈ ఏడాది రూపుదిద్దుకోబోతున్న 23 అడుగుల అటు ఇటు దేవతా విగ్రహాలతో పాటు 63 అడుగుల మట్టి గణపతికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. కెమెరా పర్సన్ రమేష్తో కావ్య V6 న్యూస్ హైదరాబాద్.